फ्रेंड्स वीडियो स्टार्ट से संबंधित ना चिन्ना रिक्वेस्ट एंटे इंतवर मैं टेलीग्राम ग्रूप जॉइन करते मैं टेलीग्राम ग्रूप जॉइन मैं टेलीग्राम ग्रूप लिंक वीडियो क्या डिस्क्रिप्शन इकोचे प्रीव्यू वीडियो अंड बेट मार्क शेक इफेक्ट इकड़े प्रोड्यूस्तू उ अंदम इतना जॉइन करें इनके डिस्क्रिप्शन में लिंक वर्कअटे टेलीग्राम सर्च मही एडिटिंग वाले टाइप चेसा मैं चाल अच्छी मैं चाल जॉइन का फ्रेंड्स ओके पक् इकड़े जॉइन करें ओके फ्रेंड्स पक् इतना जॉन अंतना फ्रेंड्स ओके फ्रेंड्स इधन तपेज प्रीव्यू वीडियो सारी चूँगी अलग वीडियो संबंधी बीट मार्क शेक इफेक्ट डाउनलोड पास्ट 10 वीडियो 50 सेकंड्स स्टार्टिंग 50 सेकंड्स चूँगी बीट मार्क शेक इफेक्ट डाउनलोड क्लियर एक्सप्लेन अच्छे फ्रेंड्स ओके फ्रेंड्स इधन तपेज वीडियो स्टार्ट Your superhero లవ్ గివ్ మన క్యారెక్టర్ కి సెట్ అవుట్ फ्रेंड्स मेरे किंद डिस्क्रिप्शन अलर्ट मोशन मोड एपिक अंत प्रोवर्स डाउनलोड डाउनलोडन तरह मैं विधा वस्तु मेरी तरह क्या प्राजेक्ट्स मैं क्लिक तरह इकट्ठे न्यू बीट मार्क क्लिक इधे नैन प्रोवैड्स आलरेडी पर्वे अटे आलरे नैन क्रिपन प्रोवैड बीट मार्क शेक इफेक्ट अलग डाउनलोड पास्ट 10 वीडियो अवैसे चूस मेरे डाउनलोड इला तरह सिंपल इक यारो गुर्त दीन क्लिक स्टार्टिंग लिरिक अनेकाली बट मेरे इपू इंटे स्टक् फ्रेंड्स अलग मे म्यूजि स्टक् इग्नोर दट एक्सपोर्ट तरह म्यूजि क्लियर वस्तु ओके विधा इकड़ 7.21 कटकिन तरह सिंपल प्लस क्लिक इमेजर वीडियो मैं क्लिक इमेजर वीडियो मैं क्लिक तरह इकड़े मेरे फोटोस एवं फोटो बटी एडिटे चेयरको सिंपल इकड़ा फोटोस इकड़ा फोटोस अनेकना फ्रेंड्स मेरे सिंपल इकड़ते फोटो एडिटे चेयर सिंपल फोटो वेवादी सिंपल अद फोटो एंचुक तरह पैन आपसा थ्री आर्स में क्लिक आपसर फुल स्क्रीन पेको तरह यारो गुर्त सिंपल दाने मैदे क्लिक थर्ड कदा दीन मैदे क्लिक तरह मैं प्लस मैं क्लिक इमेजर वीडियो मैं क्लिक इंको फोटो एंडी पैन आपसा थ्री आर्स में क्लिक కింద అనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ మీద పెట్టుకోండి ఇక్కడ అనిపిస్తున్న యారో గుర్తు మీద క్లిక్ చేయండి థర్డ్ ఇది ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇమేజర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి ఇమేజర్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అయితే ఎంచుకోండి ఇంకో ఫోటో ఎంచుకున్న పైన ఆప్షన్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కింద అనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ అనిపించిన ఇక్కడ ఈ విధంగా క్రోప్ అయితే చేసుకోండి ఈ విధంగా మీరు ఇమేజ్లనేటి అయితే బీట్ మార్క్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవాలి మీరు బీట్ మార్క్ మధ్యలో ఈ విధంగా ఇమేజ్లనేటి అయితే యాడ్ అయితే చేసుకోండి మీకు सिंपल గా ఈ విధంగానే వస్తుంది ఓకేనా ఓకేనా మీకైతే ఈ విధంగానే మీరైతే బీట్ మార్క్ మధ్యలో ఇమేజ్ యాడ్ అయితే చేసుకోండి మీకు సింపుల్ గా ఈ విధంగానే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మీకైతే సింపుల్ గా మంచి నీట్ గా అయితే ఈ విధంగానే యాడ్ అయితే చేసుకోండి మీరైతే బీట్ మార్క్ మధ్యలో ఓకేనా ఈ విధంగానే వస్తుంది మీకు మొత్తం ఈ విధంగా యాడ్ అయితే చేసుకున్న తర్వాత స్టార్టింగ్ లోకి అయితే రండి స్టార్టింగ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక లిరిక్ అనేది అప్లోడ్ అయితే చేయాలి బట్ మీరైతే లిరిక్ అయితే పెట్టకండి ఇప్పుడే దానికన్న దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటోస్ అనేటివి అయితే ఎంచుకున్న తర్వాత మీరు బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ కింద డిస్క్రిప్షన్లో నేను షేక్ ఎఫెక్ట్ కూడా అయితే ప్రొడ్యూస్తా సింపుల్ షేక్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి కింద ఆప్షన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆరిజినల్ ప్రాజెక్ట్ అయితే ఎంచుకోండి అంటే మన ఆరిజినల్ ప్రాజెక్ట్ అంటే మనం ఏవైతే ఫోటోలు అనేటివి అయితే ఎంచుకున్నామో అదైతే ప్రాజెక్ట్ అయితే ఎంచుకోండి ఈ ప్రాజెక్ట్ అనే ఎంచుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఓకేనా ఫస్ట్ ఇమేజ్ కానీ పేస్ట్ అనేది చేసిన తర్వాత ఒక ఇమేజ్ అయితే వదిలిపెట్టండి నెక్స్ట్ ఇమేజ్కి అయితే మీరైతే ఈ విధంగా పేస్ట్ అనేది చేయండి అంటే మీకు పైన ఇక్కడ ఇవి అనిపిస్తున్నాయి కదా ఒక ఈ కలర్లా అనిపిస్తున్నాయి కదా ఈ కలర్లా కనిపించే దాని కింద ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కలర్ ఈ కలర్ అనిపిస్తుంది దీని కింద మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయకండి ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్కి అయితే మీరైతే పేస్ట్ అయితే చేయండి తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ ఇమేజ్ అయితే వదిలిపెట్టండి నెక్స్ట్ ఇమేజ్కి అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఈ కలర్ అయితే కనిపిస్తుంది మీకు ఈ విధంగా యెల్లో కలర్
కొంచెం ఇల్లే అండ్రెడ్ ఈ విధంగా దీని కింద ఇమేజ్లోకి అయితే పేస్ట్ చేయకుండా ఇది ఎక్కడైతే లేదో దీని పక్క ఇమేజ్లో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. కానీ ఇక్కడ ఈ ఇమేజ్ రకనైతే లేదు, మళ్ళీ ఇక్కడ ఈ రెండు ఇమేజ్లకు అయితే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయకండి. ఎక్కడెక్కడైతే దీని కింద ఇమేజ్లు అనేవి ఉన్నాయో అక్కడ మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయకండి. ఓకేనా, ఈ విధంగా మీరు అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ అనిపిస్తున్న బ్యాక్ సంబంధం మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి. సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, ట్రేడర్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్ బ్యాక్ సంబంధం మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్ సంబంధం మీద క్లిక్ చేసిన తర్వాత మన ఒరిజినల్ ప్రాజెక్ట్ అయితే ఎంచుకోండి. ఓకేనా, మన ఒరిజినల్ ప్రాజెక్ట్ అనేది ఎంచుకొని ఇక్కడ ఈ విధంగా మీకు ఈ కలర్ అనిపిస్తుంది కదా ఎల్లో కలర్, దాని కిందకి అయితే వచ్చి దాని కింద ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే ఇచ్చేయండి ఓన్లీ దీనికి. ఓకేనా, ఈ దీని కింద ఉన్న ఇమేజ్, దీని కింద ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది. ఓకేనా, దీని కింద ఇమేజ్ కరెక్ట్ ఈ ఇమేజ్కి అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓకేనా, మీకు దీని కింద ఉన్న ఓన్లీ దీని కింద ఉన్న ఇమేజ్లకి. ఓకేనా, ఇక్కడ దీని కింద ఉన్న ఇమేజ్. ఓకేనా, ఏదైతే సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేయగా మిగిలిన ఇమేజెస్ ఉంటాయో అవన్నీ ఇట్లకైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఈ రెండు ఇమేజ్లకు. ఓకేనా, ఈ రెండు ఇమేజ్లకు పేస్ట్ అయితే చేసిన తర్వాత వీడియో స్టార్టింగ్లోకి అయితే రండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇమేజర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇమేజర్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీ కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఈ విధంగా ఉంటుంది ఆ వీడియో, దీన్ని అయితే ఎంచుకోండి. దీన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ అంశం యారో గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత బరాబర్ ఇదైతే ఈ బీట్ మార్ రకనైతే ఈ లిరికల్ వీడియో అనేది అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్ ఇక్కడ అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ సంబంధించి క్లిక్ చేసి తర్వాత వచ్చేసి సింపుల్ ఇక్కడ అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సెండింగ్ ఆఫ్ దిస్ మ్యాచ్.